అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మిమ్మల్ని వచ్చానండి. వీడియో ఫుల్ గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్స్ ఆర్ సజెషన్స్ పోస్ట్ చేయండి. తద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి వీడియో ఇది. అది ఇంకా ఈరోజు టాపిక్ ఏంటండి, మరి బెనిఫిట్స్ అండ్ ఆల్సో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ చియా సీడ్స్ అండి. ఏంటండి ఇవి? చియా సీడ్స్ అండి. చూడండి, ప్లాంట్ బేస్డ్ సీడ్స్ అండి. మరి ఇది ఏ జాతి చెందినాయండి? బేసిల్ జాతి చెందినాయండి. తులసి మొక్క జాతి చెందిన సీడ్స్. అయితే ఇవి సబ్జ గింజలు అంటారు, కానీ సబ్జ గింజలు కాదండి. సబ్జకు దీనికి తేడా ఉందండి. సబ్జ వేరు, ఇవి వేరే అండి. గుర్తుపెట్టుకోండి, ఇవి ఫారిన్ సీడ్స్ అండి. మన డైరెక్ట్ ఫారిన్ ఇంపోర్టెడ్ సీడ్స్ అండి. ఇవన్నీ కూడా చూడండి, చాలా చిన్నగా ఉంటాయి. చూడండి, నల్లగా చిన్నగా ఉంటాయి. చూడండి, అయితే నేను మొదట్లో కొన్ని నానబెడతాను, తర్వాత దీని గురించి చెప్తాను నేను మన వీడియో అయ్యే లోపల. ఓకే అండి, మనం దీనికి ఇప్పుడు కొంచెం నానబెడుతున్నాం, వాటర్ వేసి ఒక కరెక్ట్ గా వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ నానబెడదాము. ఇట్లా నీళ్ళలో పెట్టిన తర్వాత నేను మళ్ళీ లాస్ట్ చెప్తాను ఏంటి దీని అనేది. ఓకే, దీన్ని పక్క సైడ్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లోపల. ఓకే ఓకే అండి, చూడండి సీడ్స్ చాలా చిన్నగా నల్లగా ఉన్నాయి కదా. కానీ మరి తక్కువ అంచనా వేయకండి. ఇది ఏంటారండి దీన్ని? వన్ ఆఫ్ ద హెల్తీయెస్ట్ ఫుడ్స్ ఆఫ్ ద ప్లానెట్ అంటారండి. గుర్తుపెట్టుకో, దీనికి బిరుదు అండి. వన్ ఆఫ్ ద హెల్తీయెస్ట్ ఫుడ్స్ ఆఫ్ ద ప్లానెట్ అండి. అంత ఎందుకంటే పోషకాలు గని లాంటి సీడ్స్ అండి ఇవి, గుర్తుపెట్టుకోండి. తర్వాత చియా అనేది ఏంటండి? చియా ఏంటి పేరు అసలు అంటే, ఈ సౌత్ అమెరికా చెందిన యాన్షియంట్ మాయా నాగరికతకు చెందిన పదం అండి. చియా అంటే మాయన్ లాంగ్వేజ్ లో స్ట్రెంగ్త్ అండి ఇది. అది తర్వాత ఇంతకుముందు పెద్ద పట్టించుకునేవారు కాదండి దీన్ని. మే కేవలం పావురాల కేసే ఫుడ్ లాగా అనేవాళ్ళు అండి. కానీ తర్వాత రాను ఏమైందంటే చాలా దాని ఇంపార్టెన్స్ తెలిసిపోయి ఇప్పుడు అందరూ వాడుతున్నారు, డిమాండ్ పెరిగిపోయింది. ఓకే, మరి దీనిలో ఏముంటాయి తెలుసా మీకు? ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఫాస్ఫరస్, తర్వాత ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మ్యాంగనీస్, మ్యాగ్నీషియం, పొటాషియం అండ్ వేరియస్ మైక్రోన్యూట్రియంట్స్. చూసారా అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంత చిన్న సీడ్స్, దీంట్లోనేమో లిస్ట్ పెద్దగా ఉన్నాయి, అన్ని ఉన్నాయండి దీంట్లో. ఇక మరి ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో మనకి ఏం కావాలండి? ఇమ్యూనిటీ అండి. మరి దీంట్లో జింక్ పుష్కలంగా ఉంటుందండి. జింక్ ఉంటే ఏంటి? ఇమ్యూనిటీ అండి. గుర్తుపెట్టుకోండి, జింక్ ఉన్నది కాబట్టి ఇది మీరు రెగ్యులర్గా వాడితే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ఓకేనా? ఇంకా దీంట్లో విటమిన్స్ ఏముంటాయండి? విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B3, DE, అలాగే ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయండి? మీకు యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ లా పనిచేస్తాయండి. అలాగే ఇవి రెగ్యులర్గా మీరు వాడుతున్నారు అనుకోండి, చూపిస్తాను ఇప్పుడు మీకు నేను ఎలా వాడాలి దీన్ని అని చెప్పేసి. నేను నానబెట్టాం కదా, అది చూపిస్తాను మీకు నేను ఈ లోపల. దీన్ని రెగ్యులర్గా వాడుతుంటే ఏమవుతుంది? వెయిట్ లాస్కు తోడ్పడుతుందండి. అది ఎలా చూపిస్తాను నేను మీకు చూపిస్తాను. ఓకే, తర్వాత రెగ్యులర్గా యూజ్ చేస్తే దీని రిచ్ ఇన్ ఫైబర్ చెప్పాను కదా, ఫైబర్ అండి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, ప్రోటీన్స్ ఉన్నాయి కదా, అవి రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ అండి. ఎంత ఇది చూడండి అడ్వాంటేజ్. అలాగే కంటెంట్స్ ఏం చెప్పాను? కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాగ్నీషియం, ప్రోటీన్స్ ఏం చేస్తాయండి? మీ బోన్ హెల్త్కి తోడ్పడతాయి అండి, బోన్స్ స్ట్రాంగ్ చేస్తాయి. అలాగే రెగ్యులర్ ఇంటేక్ మీ రిడ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అవసరండి, వాళ్ళు కూడా హెల్ప్ అవుతాయి. ఇంకొక ప్రధాన విషయం అండి, దీంట్లో ఏమున్నాయని చెప్పానండి, హ్యావ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కదా, దాంతో ఏం చేయండి? సో డ్రై స్కిన్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండి ఇది. డెర్మటైటిస్ అండ్ ఆల్సో సోరియాసిస్ వారికి చాలా హెల్ప్ చేస్తుంది అండి. కాకపోతే ఒక ప్రధాన విషయం ఏంటంటే, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి కొంచెం. అదొకటి, ఈ మీకు ఎలా యూజ్ చేయాలి చెప్పేకంటే ముందు సైడ్ ఎఫెక్ట్స్ చెప్పేస్తాను. ఓకే, ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా. ఇది చిల్డ్రన్కి అవాయిడ్ చేస్తే బెటర్, బిలో 12 అట్లా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు. అంటే నిపుణులు చెప్తున్నాను మీకు నేను, తెలవాలి కాబట్టి. ఓకే, తర్వాత లిమిటెడ్ యూజ్ చేయండి. ఎగ్జాక్ట్ రోజు 1 or 1.5 స్పూన్ కంటే ఎక్కువ మీరు వాడొద్దండి. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్తారు నిపుణులు. కాబట్టి 1 స్పూన్ 1.5 స్పూన్ చేయాలి, అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, దీని వాటర్ నానబెట్టి చెప్పాక మీకు ఎక్కువ వేసుకోకండి, బాగా నీళ్ళు అబ్జర్వ్ చేస్తాయి. దీనికి ఉన్న సైజ్కి 10-12 times వాటర్ అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి మీరు కొంచెం లిమిటెడ్గానే యూజ్ చేయాలి. తర్వాత ఇంకొకటి, డ్రైగా తినకండి ఎప్పుడు కూడా. బై ఛాన్స్
తినరు చెప్పాలి కాబట్టి డ్రైగా ఏదో మన డ్రై ఫ్రూట్స్ లాగా అనుకొని తినకండి. ఇవి మీకు డ్రైగా తింటే ఏమవుతుందంటే మన బాడీకి వెళ్ళిపోయి బాడీలో ఉన్న వాటర్ తీసుకుని అక్కడ ఇవి స్వెల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉందండి. దాంతో ఏమవుతుంది బాడీలో మన బాడీ లోపల మూమెంట్స్ ఆటంకం కలిగిస్తాయండి. అదొకటి. ఇంకొక ప్రధాన విషయం అండి, ఎవరైనా కిడ్నీ సంబంధించిన మెడిసిన్స్ వాడుతుంటే ఇవి వాడకండి. దానికి దీనికి పడదన్నమాట. ఆ మెడిసిన్స్ కి ఇవి ఏదైనా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి కిడ్నీకి సంబంధిత వ్యాధులు ఎవరైనా మెడిసిన్స్ తీసుకుంటుంటే కనుక దీన్ని వాడకండి. ఓకే అండి. మనము ఇప్పుడు ఇంతకు నానబెట్టుకున్నాం కదా, ఓకే చూడండి ఎంత మంచిగా లావలా పోయిపోయింది. కొంచెం దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి, మరి కన్జంప్షన్ ఎలా చేయాలి, ఎలా దీన్ని మామూలుగా కొంచెం తీసేసి మీరు జ్యూసెస్ దాంట్లో కలుపుకోవచ్చు అండి. జ్యూసెస్ పైన వేసుకొని వాడుకోవచ్చు. మామూలుగా మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి నేను, ఈ ఏమంటారు దాన్ని, ఈ ఏమంటారు లస్సీ ఫాలో అమ్మత రోడ్డు మీద చూడండి, అట్లా దాని మీద వేసుకొని వాడుకోవచ్చు. కానీ ప్రధానంగా మనము రోజువారీగా ఎలా వాడాలా మీకు చూపిస్తాను. ఓకే అండి. మీరు ఇట్లా నానబెట్టుకున్నారు కదా, ఏం చేయాలా, అది టూ వేస్ ఆఫ్ ఇదండి, టూ వేస్ ఆఫ్ యూజ్ అండి, మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. టూ వేస్ ఆఫ్ కన్సంప్షన్ అండి గుర్తుపెట్టుకోండి. మన దీని బెనిఫిట్స్ రావాలంటే ఒక చెప్పాను కదా, మామూలుగా జ్యూసెస్ పైన కొంచెం ఇట్లా వేసుకొని వాడుకోవచ్చు. రోజువారీ వాడకం ఎట్లా మనకు, మీకు చెప్పాను ఇంతకుముందు వెయిట్ లాస్ వెళ్ళిపోతుంది ఎట్లా అని చెప్పి. ఎట్లా వెయిట్ లాస్ వెళ్ళిపోతుంది అంటే చూడండి, ఇది ఇట్లా చూడండి బాగా స్వెల్లింగ్ లాగా వచ్చేసినాయి కదా. ఇవి మీరు తిన్నారనుకోండి, అయితే మీరు ఇవి చూడండి, మీరు పొద్దున లేచి బ్రష్ చేయగానే ఏం చేయండి, మీరు వన్ అండ్ హాఫ్ నానబెట్టండి. రాత్రి అవసరం లేదు, హాఫ్ అన్ అవర్ అండి, 20 నిమిషాలే. మామిడి గింజల రాత్రి అవసరం, ఇది ఓన్లీ 20 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు ఇట్లా వచ్చేసి చూడండి. ఏం చేయండి, మీరు మొత్తం వేసుకోకండి ఇప్పుడు కూడా గ్లాస్లో, గ్లాస్ ఆఫ్ వాటర్లో ఓన్లీ ఇంత ఇట్లా బస్, కొంచెం ఇట్లా జస్ట్ కొంచెం వేసుకోండి బాగా బాగా కలపండి. కలిపి ఇవి మీరు జస్ట్ బ్రషింగ్ కాగానే తాగేసేయండి. మీరు ఎక్కువ కావద్దు, కొన్ని పెట్టుకోవాలి మీరు, నానబెట్టిన ఎక్కువ దాంట్లో కొన్ని వేసుకోండి. మీరు వేసి ఏమవుతుంది, దీన్ని చాలా వాటర్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి కడుపులో వెళ్ళేసి మీరు కడుపు నిండుగానే అనిపిస్తుందండి. మీరు తక్కువ తినడం మొదలు పెడతారు, అట్లా డైరెక్ట్ వెయిట్ లాస్ అవుతుంది అనమాట. అట్లా మీకు హెల్త్కు తోడ్పడుతుంది, కానీ పోషకాలు గల్లాంటి దీంట్లో ఉన్న పోషకాలన్నీ మీ బాడీకి అందుతాయి, ప్లస్ కొంచెం కడుపు నిండినట్టు అనిపిస్తుంటుంది, దాంతో కొంచెం తగ్గుతుంది కాబట్టి వెయిట్ లాస్, ఆ రకంగా బాడీకి వెళ్ళిపోతుంది అట్లా. ఒక అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి వన్ టైప్ ఆఫ్ యూజ్. లేదు వేరే రకం యూజ్ చేయాలంటే ఏం చేయండి, మీరు సాయంత్రం, ఇది మార్నింగ్ మీరు సాయంత్రం యూజ్ చేయాలంటే కనుక ఏం, ఎప్పుడన్నా సాయంత్రం ఏం చేయండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా మీరు ఏం చేయండి, వేరే తినకుండా ఇది నానబెట్టిన దీంట్లో వేసేసేయండి. ఇట్లా ఒక హాఫ్ స్పూన్ పెరుగులో ఇట్లా బాగా మిక్స్ చేసి, మీ దగ్గర ఉంటేనేమో ఈ ఏమంటారు దాన్ని ఖర్జూర అంటారు కదా, ఖర్జూరము డేట్స్ దొరుకుతాయి, డేట్స్ గింజలు తీసేసినాయి అవి ఉంటే కలుపుకోండి, అవి ఉంటే దీంట్లో వేసేసుకోండి. ఓకే, అంటే నార్మల్ షుగర్ కలపొద్దు, మీరు ఇట్లా తినలేరు కాబట్టి కొంచెం చేదులాగా వస్తుంది కాబట్టి నార్మల్ షుగర్ మా షుగర్ కెమికల్ అయిపోతాం, మళ్ళీ మీకు పెద్ద బాడీకి వెళ్ళిపోండు కాబట్టి ఏం చేయండి మీరు, అయితే ఉంటేనేమో తెచ్చిపెట్టుకోండి మీరు డేట్స్, పచ్చి డేట్స్ తెచ్చిపెట్టుకొని ఒక 2 ముక్కలు తీసి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇది తినేయచ్చు. ఇట్లా లేదు అంటే కూడా బైచాన్స్ ఇట్లా మీరు నానబెట్టు నీళ్ళలో వేసి పెట్టుకోండి, ఒక కొన్ని గంటలు అవి మెత్తగైపోతాయి, గట్టి కూడా మెత్తగైపోతే దీన్ని తీసేసి దీంట్లో వేసేసి మీరు తినండి. ఈ విధంగా మీరు 2 టైప్స్ 2 రకాలు మీరు, ఇదేమో సాయంత్రం అండి గుర్తుపెట్టుకోండి, ఇది సాయంత్రం వాడే ఒక స్నాక్స్ లాగా మీరు అలవాటు చేసుకుంటే, ఎక్కువ కాదు హాఫ్ అలవాటు చేసుకుంటే కనుక మీకు హెల్ప్ అవుతుంది అండి. బాడీకి నేను చెప్పాను కదా అన్ని ఏమేమి ఉన్నాయి, ఏమేమి బెనిఫిట్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మీ బాడీకి అందుతాయి, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, బోన్ హెల్త్, అలాగే అన్ని కూడా స్కిన్ గ్లోయింగ్, స్కిన్ హెల్తీ స్కిన్, ఈ విధంగా అన్నిటి కూడా కాపాడుతాయి. మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వాడండి, వాడుకో చెప్పినట్టుగా వాడండి, వాడుకొని చెప్పిన జాగ్రత్తలో పాటించే సైడ్ ఎఫెక్ట్స్ చెప్పాను అది కూడా పాటించండి, పాటించి అందరూ ఆరోగ్యం మంచిగా చేసుకోండి. ఈ విధంగా చెప్తే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని వీడియోస్ పొందండి. థ్యాంక్ యూ.